2000 నోట్ల రద్దు ఇది అకస్మాత్తుగా వచ్చిన ప్రకటనలా కనిపిస్తుండొచ్చు. వాస్తవానికి దానికి సంబంధించిన స్పష్టమైన సంకేతాలు మాత్రం 2019-20 ఆర్థిక సంవత్సరం చివరి నుంచే వెలువడడం మొదలైంది. ఎందుకంటే ఆ ఏడాదిలో ఒకటంటే ఒక్క 2000 నోట్ను కూడా ఆర్బీఐ ప్రింట్ చేయలేదు. అంతకుముందు 2016-17 సంవత్సరంలో 354.29 కోట్లు 2017-18 సంవత్సరంలో 11.15 కోట్లు 2018-19 సంవత్సరంలో 4.66 కోట్లు విలువైన 2000 నోట్లను ప్రింట్ చేసి రిలీజ్ చేశారు. 2021 సంవత్సరం ప్రారంభం నుంచి 2000 నోటు ఏటీఎంలలో కనిపించకుండా పోయింది. దీంతో ప్రభుత్వం నుంచి మళ్ళీ ఏదో పెద్ద ప్రకటన వస్తుందనే ప్రచారం పెరిగింది. అయితే ఆ విషయంపై అప్పట్లో ఆర్బీఐ క్లారిటీ ఇవ్వలేదు, ప్రకటన చేయలేదు. కానీ ఆ నోట్ల ప్రింటింగ్ ను ఆపేశామని ఒక సమాచార హక్కు చట్టం పిటిషన్ కు స్పందనగా వెల్లడించింది. 2000 నోట్ల స్థానంలో కొత్త 50 రూపాయలు 200 నోట్ల ముద్రణను క్రమంగా పెంచినట్లు ఆర్బీఐ తెలిపింది. ఏటీఎంలలో ఒక్కో వాల్యూ కలిగిన నోటును పెట్టడానికి ఒక స్లాట్ ఉంటుంది. 2000 నోటును పెట్టడానికి కూడా ఒక స్లాట్ ఉండేది. అయితే దాన్ని 2020 సంవత్సరం ఆరంభం నుంచి విడతల వారీగా ఏటీఎంలో నుంచి తీసేశారని, దాని స్థానంలో కొత్త 100 నోట్ల స్లాట్స్ పెట్టారని అప్పట్లో ప్రచారం జరిగింది. 2000 నోట్లను ఇకపై ఏటీఎంలలో లోడ్ చేయవద్దని అప్పట్లోనే బ్యాంకు అధికారులు ఆదేశాలు అందాయని ప్రముఖ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. 2000 నోట్ల రద్దుకు కారణాలేంటి? పెద్ద నోట్ల వల్ల బ్లాక్ మనీ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు నకిలీ కరెన్సీ పెరుగుతుందన్న ఆందోళన వినిపించింది. ఎక్కువ విలువ కలిగిన నోట్ల వల్ల డబ్బును దాచుకోవడం, ముఖ్యంగా బ్లాక్ మనీగా మళ్లించడం సులభమవుతుంది. లాకర్లలో ఎక్కువ పెద్ద మొత్తంలో డబ్బును దాచుకోవచ్చు. అలా చేయడం వల్ల మార్కెట్లో క్యాష్ ఫ్లో తగ్గిపోతుంది. దీన్ని అడ్డుకోవడానికే ప్రభుత్వం 2000 నోట్ల రద్దు దిశగా నిర్ణయం తీసుకొని ఉండొచ్చని బ్యాంకింగ్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సహజంగానే పెద్ద నోట్లన్నీ ఆగిపోయి వాటి స్థానంలో చిన్న నోట్ల చలామణి పెరుగుతుందన్నారు. దీనివల్ల బ్లాక్ మనీతో పాటు క్యాష్ ఫ్లో సమస్య కూడా పరిష్కారం అవుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 100 రూపాయల నకిలీ నోట్ల ముద్రణకు 2000 రూపాయల నకిలీ నోట్ల ముద్రకు ఖర్చులో కొద్దిపాటి తేడా మాత్రమే ఉంటుంది. కానీ నోట్ల విలువలో భారీ తేడా ఉంటుంది. అలాంటప్పుడు దొంగ నోట్ల తయారీదారులు ఆప్షన్ సహజంగానే పెద్ద నోటే అవుతుంది. ఇప్పుడు 2000 నోటు రద్దు కానుండడం నకిలీ నోట్ల ముఠాకు చెక్ పడినట్టు అవుతుంది అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆ నోటు వచ్చాక 107 రెట్లు పెరిగిన నకిలీ నోట్లు. 2015 రిజర్వ్ బ్యాంక్ మహాత్మాగాంధీ సిరీస్, 2005 కొత్త నెంబరింగ్ సిస్టమ్తో కూడిన అన్ని డినామినేషన్ల నూతన కరెన్సీ నోట్లను, వీటిలోని సెక్యూరిటీ ఫీచర్లు చాలా స్పష్టంగా కనిపించేవి. దీంతో అసలు నోట్లకు నకిలీ నోట్లకు మధ్య ఉన్న తేడాలను సాధారణ ప్రజలు సైతం సులభంగా గుర్తించగలిగేవారు. కానీ పెద్ద నోట్లను రద్దు చేసి 2000 నోట్లను ప్రవేశపెట్టిన తర్వాత నకిలీ నోట్ల చలామణి ఏకంగా 107 రెట్లు పెరిగింది. 2016 దేశవ్యాప్తంగా 2272 నకిలీ 2000 నోట్లు పట్టుబడ్డాయని, 2020 వీటి సంఖ్య ఏకంగా 245,000కు చేరినట్టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్లో వెల్లడించింది. 2000 నోట్ల రద్దుపై ఆర్బీఐ వివరణ ఇది. 2016 నవంబర్ 8 500 పాత నోట్లు 1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అయితే ఆ రోజునే 500 కొత్త నోట్లను 2000 నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. కాకపోతే 2016 నవంబర్ 10 నుంచి 2000 నోట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇవి అందుబాటులోకి వచ్చి సరిగ్గా 6.5 ఏళ్ళు అయింది. ఇంతలోనే వాటిని వెనక్కి తీసుకునేంత అవసరం ఏం వచ్చింది అనే ప్రశ్న ఇప్పుడు అందరి మధ్యలో ఉదయిస్తుంది. దీనికి బదులిస్తూ శుక్రవారం ఆర్బీఐ స్పష్టమైన వివరణ ఇచ్చింది. 2000 నోట్లలో 89% 2017 మార్చికి ముందే చలామణిలోకి వచ్చాయని ఆర్బీఐ తన నోటిఫికేషన్లో తెలిపింది. వాటి లైఫ్ స్పాన్ 4 నుంచి 5 సంవత్సరాలు మాత్రమేనని, అది త్వరలో పూర్తవుతుందని పేర్కొంది. 2016 నవంబర్లో 500 నోట్లను రద్దు చేసినప్పుడు వెంటనే 2000 నోట్లను అందుబాటులోకి తెచ్చామని ఆర్బీఐ గుర్తు చేసింది. అప్పట్లో ప్రజల అవసరాలకు సరిపడా నగదును అతి తక్కువ కాలంలో అందుబాటులోకి తెచ్చే క్రమంలో 2000 నోట్లను ప్రవేశపెట్టామని తెలిపింది. గత 6.5 ఏళ్లలో ఇతర డినామినేషన్లు సరిపడా అందుబాటులోకి వచ్చాయని, కాబట్టి 2000 నోటు అవసరం పూర్తయిందని ఆర్బీఐ స్పష్టం చేసింది. 2018-19 2000 నోట్ల ముద్రణను నిలిపివేసినట్టు వెల్లడించింది.